చేస్తున్న మా అత్తగారు. ఏంటి మో ఇటు పెట్టు, అది వేరే కవర్ లో పెట్టేసి ఉంచేసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి టైం 5:30 అయిందనమాట. నేనైతే ముగ్గేస్తున్నానండి. ఇది ఎక్కడ తీసుకున్నాను ఈ ముగ్గు కాడ అనేసి అడిగారు కదా, ఇది ఊర్లోకి వస్తే తీసుకున్నానండి. ఇది నేను తీసుకొని కూడా 3 ఇయర్స్ అబౌనే అవుతుంది. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మెయిన్ నాకు సంక్రాంతి మూమెంట్లో అండ్ జనవరి 1 అప్పుడు ఇలా ముగ్గు ఏదైనా పండగలకు అలా పెట్టుకోవాలనుకున్నా, నిండుగా ఉండాలి అనుకున్నప్పుడు కూడా సో ఇట్లా పెడుతూ ఉంటాను. చాలా అందంగా ఉంటుంది. కానీ నేల మీద గరుగ్గా ఉంటే మట్టికి ముగ్గేయటానికి అస్సలు సెట్ అవ్వదండి. ఈ చాక్లెట్ మోల్డ్స్ అండ్ తర్వాత కుల్ఫీ ఐస్ క్రీమ్ దీనికి సంబంధించి నేను డీమార్ట్లో తీసుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట, హైదరాబాద్ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు. కానీ ఏంటంటే మొన్న రీసెంట్గా కూడా చాక్లెట్ మౌల్ అయితే ఒకటి తీసుకున్నానండి డీమార్ట్లో. ఖమ్మం వెళ్ళాం కదా అప్పుడు, మా వారు అంతకీ చెప్తూనే ఉన్నారు ఒకటి ఇంట్లో ఉన్నట్టుంది కదా అనేసి. లేదండి కనిపించట్లేదు ఈ మధ్య అనేసి తీసుకున్నాను. సో తర్వాత తీరా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుతున్నప్పుడు కనిపిస్తే ఆయనత కొన్ని చివాట్లు అయితే తిన్నానమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి గిన్నెలు అవన్నీ సర్దేస్తున్నాను. హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలండి. అకేషన్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాం, ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఏంటి అన్నది అయితే తెలియదు. కానీ ముందు అసలుకి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వెళ్ళామనుకోండి, కొంచెం ఇంటికి వచ్చేసరికి ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. లేకపోతే అబ్బా ఏంటి గబ్బంతా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకోసమని అయితే అనుకుంటున్నాను రేపు ఎల్లుండిలో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలనేసి. ఇక నేనేంటంటే నైట్ పాలు తోడేయట్లేదండి. నైట్ మా వారు తీసుకొచ్చిన పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను పెరిగి అసలు తినట్లేదు, పిల్లలు కానీ ఆయన తింటారు. సో ఇంకా మిగిలిపోతుంది. మార్నింగ్కి మళ్ళీ పాలు తోడేసి ఆ పెరుగు వేస్ట్ చేయటం ఎందుకు అనేసి నేనైతే 2 పూట్లకు అది ఉంచేస్తున్నాను. మీరు అనుకోవచ్చు కొంచెం కొంచెం కాగబెట్టుకోవచ్చు కదా, లేకపోతే పాల కేంద్రం దగ్గర పోసుకోవచ్చు కదా అని. అటు ఇటు కాకుండా అవుతున్నాయండి పాలు. ఒక రోజు బాగానే వేస్తుంది, ఒక్కొక్క రోజు అస్సలు తగ్గిపోతున్నాయి, కొన్నిసార్లు ఇవ్వటం మానేస్తుంది మా బుజ్జాయి. అందుకోసమే ఈ తిప్పలన్నమాట మాకు. ఇక ఇక్కడ వచ్చేసి ఈ చీపురు కట్ట గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్ ఇచ్చారనేసి. సో ప్లీజ్ అబ్బా ఆ వీడియో చూసారో లేదో అండి మీరు. ఒకవేళ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరైతే ఈ రూట్ని వెళ్ళేటప్పుడు మా ఇంటికి అయితే రండి, నేను ఒక 2 చీపురు కట్టలు తీసుకుంటాను. మామయ్య గారు కూడా క్వాలిటీ బాగుందమ్మా, అత్తయ్యకి కూడా ఒకటి తీసుకో అని అయితే చెప్పారనమాట. సో ఇదైతే నాకు ఎక్కువ తడిలో కూర్చున్నట్టే అవుతుంది. అసలుకి ఇది వర్షాకాలమా ఎండాకాలమా కూడా తెలియట్లేదు. రోహిణి కార్త్ వచ్చేసిందండి. మీకు గుర్తుందో లేదో నా చిన్నప్పుడు అనేటోళ్ళు అనమాట, రోహిణి కార్త్ వస్తే మనకి రోళ్ళు పగిలిపోయేంత ఎండ వస్తుంది అనేసి. కానీ ఇది వర్షాకాలం లెక్క తుఫాన్లు లెగటం ఇవి స్టార్ట్ అయ్యాయి. మా అందరి భయం ఏంటో తెలుసా, అసలు ఈ సంవత్సరం నాట్లేయటానికి వర్షాలు కురుస్తాయా లేకపోతే అప్పుడే ఏడ్పించుకు తినిద్దా ఈ వర్షం అనేసి అనమాట. ఊర్లో మొత్తం అదే టాపిక్ అండి. ఇప్పుడైతే ఒక్కొక్కరికి భయం వేస్తుంది, ఎందుకంటే ఎండాకాలం వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసం అనేసి. ఇక దుప్పట్లు అయితే ఫుల్గా ఉతికే అయితే ఉన్నాయండి, అవన్నీ బయట పడేసుకున్నాను. ఇది ఊడటం కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అనే డిటర్జెంట్, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ లిక్విడ్తోనే డైలీ నేను వాష్ అయితే చేస్తాను. కానీ ఈరోజు మళ్ళీ చూపించడానికి మెయిన్ రీజన్ అయితే ఉందండి, ఇది 5 లీటర్స్ క్యాన్ అనమాట. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది డౌట్లు అడుగుతున్నారు, సో దానికోసం అనేసి చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లిక్విడ్ 5 లీటర్స్దండి. మీకు అమెజాన్లో కంటే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్లోనే చాలా తక్కువకి దొరుకుతుంది. అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట, మీరు గూగుల్లోకి వెళ్ళేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అని కొట్టండి, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అసలు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో మీకు అవైలబుల్గా ఉంది. అండ్ అమెజాన్లో చెక్ చేసుకోండి, మీకు ఒక 100 to 200 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. నా సజెషన్ అయితే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అనే వెబ్సైట్ నుంచి మీరు తీసుకుంటే క్వాలిటీ అండ్ మంచి తక్కువ ప్రైస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను 2 మూతలు వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకున్నాను. తిప్పేసుకున్న తర్వాత బట్టలు నానబెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉంచి అప్పుడు నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటున్నాను అనమాట.
ఎప్పుడైనా మీరు బట్టలు ఉతకాలి ఎటువంటి దాంతోనైనా అంటే గనక మినిమం అర్ధ గంట నుంచి గంట పాటు బట్టలు నాననివ్వాలి. నాననిచ్చినప్పుడే మీకు క్వాలిటీగా మంచిగా క్లీనింగ్ అన్నది అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను వాషింగ్ మిషన్ అయితే వేసేసుకున్నాను, అండ్ తర్వాత టబ్బులో కూడా చక్కగా లిక్విడ్ వేసేసుకొని మిక్స్ చేసుకొని నేనైతే ఈ బట్టలన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నానండి. ఈ బట్టలన్నీ నానబెట్టేసుకొని నేను మిగిలిన పని చూసుకునేసరికి కొంచెం బట్టలు అయితే నానిపోతాయి అన్నమాట. అప్పుడు నేను జస్ట్ నార్మల్గా చేతితో గుతుక్కున్నా సరిపోద్ది, ఎటువంటి సబ్బు అలాంటివి అవసరం లేదు. ఇంకొకటి ఈ లిక్విడ్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు స్మెల్ కోసం ఎటువంటి లిక్విడ్ వాడే పని లేదు, 2-in-1గా హెల్ప్ అవుతుంది. అండ్ వాషింగ్ మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట. ఇక మామవారు అయితే పాత ఇంటికి బయలుదేరారండి. ఆయనకైతే తీసుకుపోవటానికి ఇక్కడ నేను చేసిన చట్నీ ఒకటి ఉంటే అది, తర్వాత కొన్ని వచ్చేసి అత్తయ్య కోసం అని శారీస్ ఉన్నాయి అవి, తర్వాత ఇంకా పప్పులు అవి ఉంటే మొన్న వదిన వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను కదా అవి కూడా ఇచ్చి అయితే పంపిస్తున్నాను అనమాట. ఇక ఈయన వస్తేనే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది దుప్పట్ల విషయంలో అనేసి అయితే చెప్తున్నానండి. ఆయన వచ్చేసరికి అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏడుపోకటే తక్కువైంది నాకు. మా ఫ్రిడ్జ్ అది మీకు తెలిసిందే కూల్ డ్రింక్స్ అవి పెట్టే ఫ్రిడ్జ్ కాబట్టి దాని వల్ల మాకు ఈ సమస్య అంతా వచ్చిందనమాట. నేనేమో చింతపండు తీసుకొచ్చి చక్కగా ఇత్తు చేయించుకొని చక్కగా దాచిపెట్టుకున్నాను. అదేమైందంటే ఫ్రిడ్జ్ అన్నది వేసిన తర్వాత కూలింగ్ ఎక్కువైంది అనుకోండి స్విచ్ ఆఫ్ చేస్తాం, మనకి చుట్టుపక్కల ఐస్ గడ్డలా పట్టుంటుంది, అది మొత్తం కూడా కరిగిపోద్ది. దాని వల్ల ఆ మంచు లెక్క ఏర్పడి ఆ చింతపండుకి నిమ్ముకున్నట్లు అయిపోయిందండి. నాకైతే ఏడుపే వచ్చిందనమాట. మళ్ళీ దాన్ని అంతటినీ తీసి ఎండబెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ మధ్యలో కొంచెం కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఇది వచ్చేసి అసలు కొంచెం వాటర్ లోపలికి వెళ్ళినట్టు అయిపోయాయి. నేనేమో పారేయాలా ఏంటి అనేసి అత్తయ్యకి కాల్ చేసి అడిగితే ఏం అవసరం లేదు ఫుల్ ఎండలో పెట్టేసే, బాగా డ్రై అయిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకో అని అయితే చెప్పారు. నేనైతే అత్తయ్యని రిక్వెస్ట్ చేశాను, ఈ చింతపండు ఏదైతే ఉందో అత్తయ్య గారు మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే, ఎటు తిరిగి నాకు ఈ హెల్ప్ చేయాలి, లేకపోతే ప్రతిసారి నేను ఇది వాష్ చేసుకోలేను నా వల్ల కాదు, అంటే ఎండ పెట్టుకోలేను నా వల్ల కాదు అని అయితే చెప్పాను అనమాట. ఇక చక్కగా నానబెట్టుకున్న తర్వాత బట్టలను అయితే మనం వాష్ చేసుకోవటమేనండి. వాషింగ్ మిషన్లో అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోతున్నాయి. నాకు వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఏంటో తెలుసా, జాడీయటం అనమాట. సో అది కూడా లేకుండా చక్కగా అదే ట్యాప్ ఉంటే గనక పైన ట్యాప్ వేసేసుకుంటే వాషింగ్ అదే కంప్లీట్ చేసిద్ది, డ్రయర్ అదే వేసిద్ది, 80% అదే మనకి డ్రై అయిన తర్వాత బయటకు వస్తే సింపుల్గా ఎండ్ వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాటర్ పోతేనే ఈ వాషింగ్ మిషన్ ఇదైతే పాడైపోతుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్ అయితే ఒకటి కొనుక్కోవాలన్నమాట, ఇలాంటిదే కొనాలి ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు. మేము ట్యాప్ వేసి ఇవన్నీ చేయటానికి కానీ అండ్ పెట్టుకోవటానికి కానీ ప్లేస్లు ఏం లేవు. ఇది అనుకోండి మాకు తక్కువ కాస్ట్లో వచ్చింది అండ్ మాకు రీజనబుల్గా అంతా బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు పైపు తగిలిచ్చే అవన్నీ కూడా 25,000 పైనే ఉన్నాయి, వాటికి పెట్టే ప్లేస్ లేదు. అలాంటప్పుడు తీసుకొని అది ఆగం చేసుకొని ఇంత రిస్క్ ఎందుకులే అని మా వారికి ఇలాంటిదే తీసుకుందామని అయితే చెప్తున్నాను. మెయిన్ నాకు డ్రయర్ పనిచేయట్లేదండి, అది పని చేయకపోతే వర్షాకాలం నరకమే. బట్టలు మాత్రం నాకు దుప్పట్లు ఒక్కదానికి ఉంటే చాలు, అసలు నార్మల్గా ఎంత ఓపిక లేకపోయినా నాకు మంత్లీ ఇబ్బంది ఉన్నా కానీ నేనైతే చక్క ఉతుక్కోవటానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒక్కరోజు నువ్వు నీరసం పడిపోయి వాటిని పక్కన పడేస్తే రెండో రోజు అసలు వాటి జోలి కూడా పోవు, ఆ ఫీలింగ్ అన్నట్టు నాది. సో అందరూ అలా ఉండాలని లేదు, తర్వాత తర్వాత నేను చేయలేకపోవచ్చు కూడా. ఇక మా వారైతే కొంచెం ఆ దుప్పట్లు అవన్నీ డ్రయర్లో వేస్తున్నారు, నేను జాడిచ్చిస్తే ఇక చూడండి ఎంత బాగున్నాయి, ఎండ కూడా వచ్చేస్తుంది మంచిగా, అసలు ఆ స్మెల్ కూడా ఎంత బాగుందో తెలుసా, క్లీనింగ్ కూడా ఎంత బాగా అయిందో మీరే చూడండి నార్మల్గా. అండ్ దుప్పట్లు కూడా నేను ట్యాగ్ చేస్తున్న ప్రొడక్ట్స్ని, కావాలన్న వాళ్ళు ఖచ్చితంగా బై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారికి ఏదో దొరకాలంట, అది దొరకట్లేదని ఎతికి ఎతికి ఇదవుతున్నారు. ఏదో కాదండి, మొన్న స్కూల్కి వెళ్ళాం కదా అఖిల్కి ఫీజుకు సంబంధించినటువంటిది స్లిప్ ఇచ్చారు మాకు, ఇప్పుడు వాళ్ళకి ఆ స్లిప్ చూపించి ఇది చేస్తే ఎంత వేసారు ఏంటి అన్నది తెలుస్తుంది అన్నమాట. సో ఆ స్లిప్ మా వారు ఏం చేశారు, వచ్చాక మామయ్య గారికి చూపించి ఎక్కడ పెట్టారు పెట్టారు అది పోయిందంట. ఇప్పుడు అది మా మరిది ఫోన్ చేసి లేదా ఏంటి అనేసి అడుగుతున్నాడు, అదే ఇప్పుడు ఇంటెన్షన్. మా అత్తయ్య ఏమో స్పీడ్ స్పీడ్గా ఊరుకొస్తుంటే ఏమైంది మా అంత ఆవేశంగా వస్తున్నారంటే ఏదో చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి, ఏం కాదులే నువ్వు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటానులే అనేసి ఏం చెప్తున్నారు.
మళ్ళీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు అది ఇది అంటే అవసరం లేదులే నేను చూస్తాలే వెళ్ళు అనేసి అయితే అంటున్నారు. ఇక వెళ్ళు అన్న మా అత్తయ్య టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈయనే వెళ్ళి దింపొచ్చారనమాట. ఆ మ్యాటర్ సింపుల్ సింపుల్ది కాదు బట్ ఓకే అవి చెప్పేది కాదనమాట, అట్లా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. మొన్న పన్నీర్ అన్నది కుక్ చేసినప్పుడు కొంచెం ఆ క్లాత్ వల్ల పోయింది కదండి, సో అందుకోసమే మళ్ళీ నేను పన్నీర్ని రెడీ చేసుకొని ఈరోజు పన్నీర్తో నేను టమాటా కర్రీ లెక్క అయితే చేసుకుంటున్నాను. కసూరి మెతి కూడా కొంచెం ఉంటే మాత్రం బాగుండేది బట్ అదొక్కటి స్కిప్ అయింది అనిపించేసింది. ఇక మా వారు అంటున్నారు ఏమే నువ్వు ఏడ్చి ఏడుపు చూస్తుంటే నేనేదో నిన్ను తన్ని ఏడిపిస్తున్నట్టు ఉంది నువ్వు ఏడమ్మాకు అనేసి. ఉల్లిపాయలు ఏంటో అండి మరీ ఘాటుకున్నాయి, మీరు అనవచ్చు వాటర్లో వేసుకోవచ్చు అక్క ఘాటు తగ్గుతి అనేసి, వాటర్లో వేసినా ఇవి అట్లే ఉంటున్నాయి ఏం చేయమంటారు చెప్పండి. ఇక పన్నీర్ని అయితే నేను పీసెస్ పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది నాతో ఆడుకుంటుందండి బాబు, ఏంటో ప్లేట్ అటు జరుగుతుంది ఇటు జరుగుతుంది. పన్నీర్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట, చక్కగా వేయించేసుకొని కూడా ఉప్పు పసుపు వేసేసుకొని తినేయొచ్చు తెలుసా, అంత టేస్టీగా అయితే ఉంది పన్నీరు. అండ్ తర్వాత ఇంట్లో పాలతో కాబట్టి ఇంకా ఫ్రెష్ ఆ ఫీలింగ్ బాగుంది. ఇంకొంచెం వస్తే బాగుండేది, లీటర్ పాలకి ఎంతకంటే ఎక్కువ రావట్లేదండి. ఇది నాకు తెలిసి ఒక 100 గ్రాములైనా ఉండిద్దో లేదో తెలియదు. అసలు మనం అనుకుంటాం పన్నీర్ కాస్ట్ అని, కొన్ని కాస్ట్ ఎక్కువ ఎందుకున్నాయంటే ఇంట్లో చేసుకుంటే వాటి వాల్యూ తెలిసిద్ది అనమాట. బయట కొనుక్కొచ్చి అక్కడ తక్కువ ఉంది ఇక్కడ తక్కువ లేకుండా ఎక్కువకి ఇస్తున్నారు అనుకుంటాము, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అంత తక్కువకి రావటానికి మనకు తెలియదు కదా. సో అట్లుంటుంది అనమాట వ్యవహారం. అయితే కొంచెం నెయ్యి వేసేసుకొని నేనైతే ఆ పన్నీర్ ముక్కలు వేసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చక్కగా వేయించేసుకున్నాను. తర్వాత కర్రీ అయితే రెడీ చేశాను. ఇది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, కొంచెం నాకు కూడా షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా అందుకోసం అనేసి షార్ట్ వీడియో అయితే తీశాను. పన్నీర్ లోపలికి చక్కగా పీల్చుకొని ముక్క కూడా బాగుందన్నమాట. అంటే మనం ఉప్పు ఆల్రెడీ వేసి ఇచ్చేసాం కాబట్టి కొంచెం క్రంచీగా అండ్ దాంతోపాటుగా లోపలికి ఈ ఉప్పు ఇది కొద్దిగా ఇదయ్యి ఉడికిన తర్వాత సాఫ్ట్నెస్ వచ్చేసి బయటేమో కొంచెం లైట్గా ఇదిగాను గట్టితనంగాను లోపల సాఫ్ట్నెస్ వచ్చి చాలా బాగుంది కర్రీ. అయితే నేనే పన్నీర్ కర్రీ చేసుకుంటే ఆల్మోస్ట్ సగం తినేస్తాను, ఎందుకంటే ఇది ప్రోటీన్ కాబట్టి రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తినాలి కాబట్టి. ఇక నేను ఖచ్చితంగా పన్నీర్ కర్రీ అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ తింటాను. నాకు జ్యోతి గారు చెప్పిన తర్వాత పార్వతి గారు మీరు పన్నీర్ కానీ ఎగ్ కానీ తీసుకోవాలి అనేసి, నేను పన్నీర్ని వాడింది మాత్రం బయటది కొంచెం కూడా తెప్పించుకోలేదండి, మొత్తం ఇంట్లో రెడీ చేసుకొని వాడటమే. ఎందుకంటే పన్నీర్ నాకు బయట క్వాలిటీ కంటే నా నేను వండుకొని తిన్నదే బాగా అనిపించింది. అండ్ అది కాకుండా మనకు పాలు ఎలాగో ఉన్నాయి కదా అందుకోసమే. ఇక్కడ పాపను చూసి దయచేసి మీరు తనని హింసిస్తున్నాను అలా మాత్రం అస్సలు అనుకోకండి. నేను కొంచెం స్పీడ్లో పెట్టాను వీడియోని, అందుకనే తను జస్ట్ ఇలా అన్న మీకు ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మెంతులు పెట్టిన వీడియోలో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల 2 మినిట్స్ వీడియో 1 మినిట్ రావాలంటే ఎట్లుంటుంది చెప్పండి, అట్లా జరిగిద్ది. అయితే సంయుక్త తలగీరుకుంటుంది పేలు ఉన్నాయేమో చూడండి అంటున్నారు. నేను రోజు చూస్తూనే ఉంటాను, నాకు ఎక్కువ భయం ఎందుకంటే హెయిర్ పెరిగింది కదా, ఇప్పుడు పేలు పడ్డా కానీ నాకే ఏడుపు ఎక్కువ ఉంటుంది, అందుకోసమే ప్రతిరోజు చూస్తున్నాను. లేవని చెప్పట్లేదు ఉన్నాయి, కానీ మరీ ఊహించుకునే అంత ఎక్కువ లేవు అనమాట. అంతే మీకు ఇక్కడ వచ్చేసి చిలుకలు చూడండి, రామ చిలుకలు మీతోనే మాట్లాడాలని ట్రై చేస్తున్నాయి, అటు ఇటు ఎగురుకుంటూ వీడియోలో కనిపిస్తున్నాయి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. 2 రామ చిలుకలు ఉన్నాయన్నమాట, ఇప్పుడు దాకా చక్కగా ఒకే చోట ఉండి మాట్లాడుకున్నాయి, ఎప్పుడైతే వీడియో ఆన్ చేయటంతోనే అటు ఇటు ఎగురుతున్నాయి. ఒకవేళ పట్టుకుంటారనుకున్నాయో ఏమో తెలియదు కానీ. ఇక ఇక్కడ అయితే నేను మొబైల్లో నార్మల్గా ఇన్స్టా రీల్స్ అయితే తీసుకుంటున్నాను, ఏమైనా ఫుడ్ వీడియోస్ ఉంటే కనుక ట్రై చేయొచ్చు అనేసి. అంతలో షాప్లోకి వచ్చారనమాట, అడుగుతుంటే లేవు అనేసి చెప్తున్నాను. నా మొహంలో మీరు కొంచెం నీరసాన్ని చూడొచ్చు, పొద్దున్న నుంచి షాప్లోకి తిరిగి 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 చిరాకు వచ్చేసిందండి, అందుకనే ఇక అట్లుందనమాట నా వ్యవహారము. అసలుకే ఈరోజు బట్టలు గిట్లనే ఎక్కువ అయిపోయింది పని, దానికి తోడు ఇదిగోండి మా వారు వచ్చి ఇక్కడ చేసిన పనులు ఇవన్నమాట. మొత్తం తుక్కు కోసేసి పేడదిబ్బంతా మొన్న ఎత్తుకుపోయారు, దాన్ని అంతటిని ఒక షాట్కి చేసి తుక్కు అంతా కోసి కాలబెట్టి ఇక ఇటు పక్క అటు పక్క రెండు పక్కలు ఉన్న తుక్కంతా ఒక చోటకు పెట్టేస్తే మామయ్య గారు ఇక దగ్గరుండి కాలు పెడుతున్నారు.
ఎందుకంటే ఒరిగట్లు ఆమ్లు దగ్గరలో ఉన్నాయి, గాలి దుమ్ము వచ్చింది అనుకోండి రిస్క్ అయిపోద్ది, అందుకని మనం దగ్గర ఉండే ఈ పని చేయాలి. అసలుకి మొన్న ఈ మధ్య మా ఊళ్ళో కొంచెం ఇబ్బంది అయింది, ఎవరో గడ్డి గాలి పెడుతుంటేనే అది గాలి దుమ్ముకు వచ్చి పడి కొన్ని ఇల్లు గడ్డి మామూలు పెద్ద మంటలు అసలు కొన్ని బోర్లు అయితే కాలిపోయాయి అన్నమాట. ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్త ఫోన్ వచ్చిందని వాళ్ళ తాతగారికి అయితే తీసుకెళ్ళి ఇస్తుంది. ఇక మా వారి ఇంటికి వచ్చిన తర్వాత ఒక కవర్ ఏదైనా ఉంటే గట్టిది ఇవ్వండి, నేను ప్యాకింగ్ చేసి ఇస్తాను, అత్తయ్యకి ఇచ్చొద్దురు కానీ అని అయితే చెప్పాను అనమాట. నేను పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ది ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను కింద, అంటే డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను అండ్ దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి వెబ్సైట్లో అయినా చెప్పాను కదా గూగుల్లో సెర్చ్ చేసుకొని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇక నేనైతే మొత్తం చింతపండు బాగున్న చింతపండునే ఒక పెద్ద బ్యాగ్ లో మంచి గట్టిగా ఉన్న బ్యాగ్ లో ప్యాకింగ్ చేసేసాను. మిగిలింది కొంచెం ఇంకోసారి ఎండబెడదాంలే అనేసి కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారా లోపల పెట్టేశాను. మా వారు అంటున్నారు ఇది నువ్వు లోపల పెట్టావు కదా ఈ ఎండ ఈ మధ్యలో రాదు, మళ్ళీ నువ్వు అది మర్చిపోతావు చూసినా, అప్పుడు ఎండ స్టార్ట్ అయింది నువ్వు మళ్ళీ కలర్ చేంజ్ అయిన తర్వాత అబ్బా కలర్ చేంజ్ అయిందని ఎండలో పెడుతుంటావు, ఇదే ప్రాసెస్ ఉండి చూడన్నారు. అదేంటోనండి నిజంగా అట్లే జరుగుతుంది అన్నమాట పరిస్థితి. అయితే ఇంకా వర్షం అవుతుంది కాబట్టి కుండ కూడా బయట పెట్టేశాము, ఇదేమో లోపల పెడతానన్నాను ఆ గదిలో, కానీ క్లీన్ చేసుకోకుండా మళ్ళీ పెట్టినా మళ్ళీ లోపలికి బయటికి అవుతాయి కదా అనేసి అనమాట. ఇక మా వారిని అరుస్తున్నాను కొంచెం వచ్చి అత్తొచ్చు కదా ఒక పక్క అనేసి, పొద్దున్న నేను ఎండబెట్టడంలో సహాయం చేశాను ఇప్పుడు నువ్వే కష్టపడు అంటున్నారు.